జై శ్రీరామండి. అందరికీ ఎలా ఉన్నారు మీరంతా? నేను చాలా బాగున్నాను, మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను, బాగుండాలని కోరుకుంటున్నాను. సో హ్యాపీ గురు పౌర్ణమి. సో ఇవాళ గురు పౌర్ణమి కాబట్టి మేము సాయిబాబా గుడి, శంషాబాద్ సాయిబాబా మందిరంకి వెళ్తున్నాము. నేను చిన్నప్పుడు వెళ్ళేదాను అనమాట. సో వెళ్తూ వెళ్తూ మాట్లాడుకున్నాము, ఆల్రెడీ లేట్ అయిపోయాము. 4 అయింది ఇప్పుడు, 3 అయింది, 4కి ఓపెన్ కాబట్టి. లుస్సీ అది, లుస్సీ లేదు మమ్మీ మీదకి. ఇప్పుడు విండో ఏం తెరవరు, ఎవ్వరు తెరవరు, డాడీ తెరుస్తారంట. ధర్మసాయి మందిర్ డర్టీ ఫెల్లో. అయ్యో పడిపోతున్నావు, బ్రేక్ వేస్తే పడు. ఈ కాలు ఈ కాలు ఈ బంగారు తల్లి. అరే తుడవద్దా, డర్టీ ఉంది చూడు. కోపం కోపిష్టి పో, ఏం వద్దు పో. విండో ఏం తెరవు నేను, బైక్ అక్క తెరుస్తుందంట. నేను తెరవడానికి, నువ్వు కూడా అన్న, నేను కూడా తెరవాలి. టాప్ పడేసి డాడీ విండో తెరుస్తున్నారా, మీరు తెరుస్తారా? డాడీ తెరుస్తున్నారంట విండో ఓపెన్. ఎవరు తెరవట్లే, టెన్షన్ తిడతాను. జయ మాతాది, చెప్పు జయ మాతాది. ప్రాణం తీస్తున్నావు. వాన పడుతుంది, వాన వస్తుంది కన్నా గాలి పడుతుంది చూడు. పైనుంచి వాన పడుతుంది, పడుతుందా నీ మీద వాన? అయ్యో లిచ్చిగా టచ్చిపోతాడే. ఎంతమ్మా? 0 చూసినావా? దిక్కులు కాదు అటు చూడు, పెట్రోల్ సరిగ్గా పోస్తున్నాడా, సరిగ్గా పోస్తున్నాడా పెట్రోల్? ఏం చేస్తున్నాడు? సో మా ప్రయాణం ధర్మగిరి ధర్మసాయి టెంపుల్ శంషాబాద్కి వెళ్తున్నాం అన్నమాట. నేను మ్యారేజ్ ముందు మా ఫాదర్తో నేను 2-వీలర్లో వెళ్ళేదాన్ని. అప్పుడు ఇక్కడ అక్కడంతా చుట్టుపక్కల అంతా ఒక అడవిలాగా చెట్లు పొలాలు ఉండేవి, బట్ ఇప్పుడు చాలా డెవలప్ అయిపోయింది. అప్పుడు మేము అంటే లోపలికి వెళ్ళడానికి కూడా బస్సెస్ ఉండేవి కాదు. సో 2-వీలర్లో డాడీ నన్ను తీసుకెళ్ళేవాళ్ళు, అది గుర్తుంది నాకు తెలిసి. 8th క్లాస్ అనుకుంటా, నేను 8th క్లాస్ ఉన్నప్పుడు 2-వీలర్లో వెళ్ళేవాళ్ళము అన్నమాట. అదొక ఊరు ప్రయాణంలాగా వెళ్ళేవాళ్ళము, వచ్చేవాళ్ళము. సోమ్మా ఎక్కడికి వచ్చినమ్మా, నువ్వు బయటకు వచ్చినవా? సో మా లూసీది కూడా కొంచెం మధ్యలో క్లిప్పింగ్స్ పెడుతున్నాను. సో కంటిన్యూ చేస్తాము. శంషాబాద్ ఎయిర్పోర్ట్, ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఫ్లైఓవర్ వచ్చింది కాబట్టి చాలా ఈజీ జర్నీ అయిపోయింది మాకు. 40 మినిట్స్లో మేము వెళ్ళిపోయామన్నమాట. సో అక్కడ ఎందుకో ఒక సత్యం ఉంటుంది అని డాడీ నమ్మేవాళ్ళు. చాలా రోజుల నుంచి నాకు వెళ్ళాలి అని, అంటే కళ్ళలో కూడా ఒకసారి ధర్మసాయి అన్నట్టుగా వస్తూ ఉందన్నమాట. చాలా రోజుల నుంచి అంటున్నాను నేను వెళ్దాము అని. బట్ ఈరోజు గురు పౌర్ణిమ కాబట్టి నాకు మంచి అవకాశం దొరికింది దర్శనం చేసుకోవడానికి. అండ్ సిటీలో కూడా టెంపుల్స్ చాలా హడావిడిగా ఇట్లా రష్గా ఉంటున్నాయి అన్నమాట. మన శాంతిగా వెళ్ళి రావాలి అన్న ఇది ఇక్కడ ఏ గుళ్ళో నాకు దొరకట్లేదు అసలు. బట్ సరే అని చెప్పేసి మా వారికి కూడా కొంచెం క్రౌడ్ ఉంటే కొంచెం ఇబ్బంది పడతారనమాట. సో సరే పిల్లల్ని తీసుకొని వెళ్దాము, అక్కడ దర్శనం చేసుకుందాము బాబా గారిని అని చెప్పేసి బయలుదేరాము. సో ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము శంషాబాద్కి. మార్నింగ్ అక్కడ మేబీ ఏమైనా ప్రోగ్రామ్స్ ఏమైనా అయ్యి ఉంటాయి నాకు తెలియదు. మేము ఈవినింగ్ బయలుదేరాము కాబట్టి ఆల్మోస్ట్ 4 అవుతుంది, ఇప్పుడు 4కి ఓపెన్ అవుతుంది టెంపుల్.
సో ఇలా వెళ్ళాము. ఇది ఒక ఊరే అనుకోండి, ఇది కూడా ఒక ఊరే, ఊర్లోనే మధ్యలో ఉంటుంది ఇది టెంపుల్. ఇప్పుడు ఎలా ఉందో తెలియదు, అక్కడ వెళ్తే కానీ నాకు అర్థం కాదన్నమాట. సో ఇలా ఆర్చ్ ఉంటుంది, అసలు ఇంకో వే ఉండేది అప్పుడు, బట్ ఇది ఇంకో వే నుంచి వచ్చింది. ఇది రోడ్డు కూడా వేశారు అక్కడ, అప్పుడైతే కచ్చా రోడ్లు ఉంటుండే, వర్షం పడితే అసలు వెళ్ళలేకపోయే వాళ్ళము, అలాంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడు అంత డెవలప్ చేశారు కొంచెం అయితే, బట్ గుడి మాత్రం అలాగే ఉందండి. అంత కమర్షియల్గా టెంపుల్ అయితే అవ్వలేదు, స్టిల్ కొంచెం అది నేను చూసినప్పుడు ఎలా ఉంది అలాగే అనిపిస్తుంది. మేము వెళ్ళినప్పుడు ఒక పది కార్లు ఏమో ఉన్నట్టున్నాయి అక్కడ. అండ్ ఇక్కడ కొత్తగా ఇది ధర్మసాయి అన్నదానం గురించి ఒక షెడ్ లాగా చేశారు, ఎవ్రీడే అన్నదానం ఉంటుందంట. అండ్ గుడి టైమింగ్స్ వచ్చేసి 6:00 టు 2:00 అండ్ మళ్ళీ 4:00 టు 8:00 వరకు ఉంటుంది. సో ఎవరైనా రావాలనుకుంటే ఆ టైమ్స్ మధ్యలోనే రండి. ఇక్కడ కొబ్బరికాయ తీసేసుకొని ఒకటే షాప్ ఉందండి ఇక్కడ. సో చూసారా, కమర్షియల్గా కాకుండా కొంచెం పీస్ఫుల్గా ఉందన్నమాట, శాంతి మనశ్శాంతిగా ఉంది. అక్కడ వెళ్తే కొబ్బరికాయ తీసుకున్నాను. అక్కడ కూడా ఎక్కడ వెళ్ళినా కానీ కొబ్బరికాయలు ఇది తీసుకో అది తీసుకొని వాళ్ళు కూడా చాలా ఇరిటేట్ చేస్తున్నారు ఇక్కడ ఈ టెంపుల్స్కి వెళ్ళినా. బట్ ఇక్కడ ప్రశాంతంగా మనకి ఏది కావాలో తీసుకొని అక్కడ ఉంటారు చూడండి. ఆ శివలింగం లోపల బాబాగారిది విగ్రహం ఉంటుందన్నమాట. చూడండి ఆ గుడి చూస్తే మాత్రం ఎక్కువగా ఏం డెవలప్ ఇంకా అవ్వలేదు, అలాగే ఎలాగుందో అలాగే ఉందన్నమాట. సో లిమిటెడ్ పీపుల్ ఉన్నారు అందరూ, వర్షంలో కొంచెం చినుకులు పడుతున్నాయి అయినా కానీ వస్తున్నారు. గురు పౌర్ణమి కదా, బాబాగారిని దర్శనం చేసుకోవాలని చెప్పేసి. ఇక్కడ కొంచెం స్లిప్పరీగా ఉంది కొంచెము, ఇక్కడ టైల్స్ అన్నీ కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి లోపలికి. మా లూసీని లోపల అలౌ చేయరు కాబట్టి మా వారు మా బాబు బయట పట్టుకొని ఉన్నాడు, మేము వెళ్ళి అర్చన అది చేయించాము. సో చూసారా ఇక్కడ ఇట్లా ఉంటుందన్నమాట విగ్రహము. సో చుట్టూతన్నమాట హాల్ చుట్టూత కార్నర్స్కి అంతా శివలింగాలు ఉంటాయన్నమాట అన్నీ. అండ్ మిడిల్లో కొంచెం సైడ్కి ఇక్కడ విగ్రహాలు ఉన్నాయన్నమాట, వినాయకుడు విగ్రహము, అయ్యప్ప స్వామి విగ్రహము, అండ్ ఇంకోటి వచ్చేసి మన సంతోషి మాత విగ్రహము, అండ్ ధర్మసాయి. ఇప్పుడైతే ఏదైతే మనకి మెయిన్ బాబా గుడి బాబాది విగ్రహం ఉందో అది ఇక్కడ చిన్నగా ప్రతిష్ఠించి ఇక్కడ కూడా ఉంది అన్నమాట. సో చేతిలో తరాజు ఉంటుందన్నమాట. సో అది బిలీఫ్ ఏంటంటే మనం కోరికలు ఒక చిన్న స్లిప్లో రాసి ఆ తరాజులో వేస్తే మన కోరికలు తీరుతాయనే నమ్మకం. అప్పుడు నేను డాడీతో వెళ్ళినప్పుడు నేను కూడా రాశాను 2-3, నాకు గుర్తులేదు ఏం రాశాను బట్ రాశాను. చూడండి సంతోషి మాత, నేను సంతోషి మాత వ్రతం కూడా చేసేదాన్ని ఆ టైంలో. అండ్ ఇలా అందరు వచ్చి దర్శనం చేసుకుని బ్యాక్ సైడ్ ఏమో అన్నీ ఇదో పంచముఖ ఆంజనేయ స్వామి. సో ఇలా లైన్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ బాబాదేవ విగ్రహం, ఇక్కడ ఇంకో విగ్రహం ఇలా పెట్టి ఉంటుంది. అక్కడ అందరూ మనకు ఎవరికైనా దీపాలు వెలిగించుకోవాలి, క్యాండిల్స్ వెలిగించుకోవాలంటే వెలిగిస్తారనమాట. క్యాండిల్స్ ఎందుకు వెలిగిస్తారు అన్నది నాకు ఆ స్టోరీ ఇంకా తెలియలేదండి. నేను దాని గురించి కూడా, ఎందుకంటే దీపాలు పెడతారు కదా మోస్ట్లీ మనం, బట్ క్యాండిల్స్ ఎందుకు పెడతారు అన్నది తెలియదు. కొంచెం నేను కూడా సర్వే చేస్తున్నాను ఈ గుడి అసలు మహత్యం ఏంటో అన్నది. సో చూసారా ఇట్లా తరాజు ఉంటుంది, చూసారా చేతిలో బాబాది పొద్దున్న అన్నీ డెకరేషన్ చేసి చేశారనుకుంటా బాబాకి అన్నీ. సో ఇలా ఉంది విగ్రహము, బాగుంటుంది చూడాలనిపిస్తుంది విగ్రహాన్ని చూస్తుంటే. అండ్ చుట్టూతో రౌండ్గా ఇలా అన్నీ వాళ్ళు ఎవరైతే డొనేట్ చేశారో వాళ్ళందరూ లైక్ శివలింగాలు కానీ ఏదన్నా డొనేట్ చేసి ఫొటోస్ కానీ అన్నీ అలా పెట్టారనమాట. ఇలా బయట నుంచి ఇలా కనపడుతుంది శివలింగం. అండ్ శివలింగంకి కొంచెం పక్కకి పైకి ఇలా నంది ఉంటుంది, శివుడికి ఆపోజిట్గానే పెద్ద నంది విగ్రహం. దాంట్లో కూడా లోపల సాయిబాబా విగ్రహం ఉందన్నమాట, అక్కడ కూడా వెళ్ళి దీపాలు పెడుతున్నారు అందరూ. సో చుట్టూతో చూడండి ఇలా మొత్తం అడవిలాగా ఇలా ఉంటుంది, అడవి కాదు విలేజ్. పచ్చపచ్చగా మంచిగా రెయిన్స్ పడుతుంటే ఇంకా పచ్చగా బాగా కనపడుతుంది అన్నమాట. ఆ కన్ను చూడండి శివుడిది ఎంత బాగా కనపడుతుందో అసలు. అండ్ ఇలా ప్రసాదము ఇచ్చారు అక్కడ, నైవేద్యము ప్రసాదము. సో తీసుకున్నాము, మళ్ళీ ఊసికి పెడుతున్నాము, నెయ్యి ఉంది కాబట్టి సో వద్దంటుంది తిననంటుంది. ఇంకా అక్కడ నుంచి ఇంకా రిటర్న్ ప్రయాణము. సో ఇలా మా గురు పౌర్ణమి ఇలా జరుపుకున్నామండి మేము వచ్చేటప్పుడు. ఆ రోజు ఈరోజు బోనాలు కూడా కాబట్టి బోనాలు అక్కడ గుడి టెంపుల్ ఉంది నియర్ బై చిన్నగా, వాళ్ళందరూ బోనాలు ఎత్తుకొని తీసుకెళ్తున్నారు అమ్మవారికి. సో ఇది కూడా మాకు కొంచెం బోనాలు దర్శనం కూడా అయిపోయింది ఈరోజు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ బ్లాగ్ అండి.
అండ్ ఇక్కడ సికింద్రాబాద్ ఉజ్జయిని మాంకాళి అమ్మవారి ఫోటో కూడా నేను ఇప్పుడు పెడతాను. సో అందరూ చల్లగా ఉండాలి, చల్లగా చూడు తల్లి అని కోరుకుంటూ బాబా ఆశీస్సులు కూడా మీ అందరికీ ఉండాలి గురు పౌర్ణమి రోజు అని అనుకుంటూ ఈ వ్లాగ్ని ఇక్కడ ఎండ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, సీ యూ సూన్.